అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో కరోనా మహమ్మారి వల్ల చాలా నెలలుగా స్కూల్స్ మొత్తం పూర్తి స్థాయిలో బంద్ అయిన విషయం తెలిసిందే. కరోనా తదుపరి ప్రభుత్వ ఆదేశాల మేరకు నిబంధనల ప్రకారం స్కూల్స్ తెరిచారు. ఈ విషయంపై తాడిపత్రి నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయ్ కుమార్ స్థానిక నందలపాడులోని ప్రగతి స్కూల్ కి వెళ్లి కరెస్పాండెంట్ హెడ్ మాస్టర్ వాలి భాషలతో అక్కడి పరిస్థితులు, నిబంధనల గురించి, కోవిడ్-19 పట్ల జాగ్రత్తల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే ఫీజులు మరియు అమ్మఒడి పడని వారి పట్ల స్కూల్ వారు ఏ విధంగా సూచనలు చేస్తున్నారని వివరణ కోరగా, అలాంటి వారికి ఎక్కడ లోపాలు ఉన్నాయో చూసి మళ్లీ వారికి అప్లై చేస్తామన్నారు. అలాగే ఫీజులు కూడా పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించి ప్రేయర్ పాఠాలు చెబుతున్నామని, చిన్నపిల్లలకు ఆయాల సహాయం ఉంటుందని వివరించారు. నైన్త్ క్లాస్ 8,000, ఫస్ట్ క్లాస్ 4,000, అన్ని చెప్పుకుంటే అన్ని 8th క్లాస్ 7,000, 7th క్లాస్ 6,500, 5th క్లాస్ 5,500, 4th క్లాస్ 5,000, 3rd క్లాస్ 4,500, 1st క్లాస్ 4,000. ఇట్లా ఈ విధంగా మేము ఆయా క్లాసులను బట్టి చాలా తక్కువతో వసూలు చేస్తున్నామండి. తర్వాత పిల్లలు ఇప్పుడు అమ్మఒడి వచ్చింది కదా, అమ్మఒడి వచ్చిన తర్వాత ఫీజులు అడుగుతానే కూడా కొంచెం రావడం లేదండి, ఇబ్బంది పడతానే మేము స్కూల్ చేస్తాం. అలాగే కరోనా నేపథ్యానంతరం స్కూల్స్ ఓపెన్ అయినా కనుక పిల్లలకు ఎటువంటి జాగ్రత్తలతో మీరు స్టడీస్ చేస్తున్నారు? మేము పిల్లలకి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాము, శానిటేషన్ మెయింటైన్ చేస్తున్నాము, ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని కంపల్సరీ అని చెప్పి అందరికీ చెప్పినాము. పేరెంట్స్ కూడా ఫాలో అవుతున్నారు, పిల్లలు కూడా ఫాలో అవుతున్నారు. పిల్లలకు, పేరెంట్స్కి, అందరికీ కూడా అవేర్నెస్ చేసినాము. అందరినీ మీటింగ్ పెట్టి ఎవరు మాకు తెలియకోకుండా ఇంకా మాస్క్ లేకుండా, శానిటైజర్ లేకుండా రావడం లేదు.